ఇది ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి అండి కన్యూషన్ కానీ ఉంటే మంచిదండి, లేదంటే అందరూ ప్రజలు బయటకు వస్తూ ఉంటారు, బయట తిరిగే అవకాశం ఉంటుంది. అందుకనేసి ప్రభుత్వం చర్యలు ఎలా తీసుకుంటుంది మరి కంట్రోల్ చేయడానికి? కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం చర్యలు అయితే బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేద తరగతి ప్రజలు కొద్దిగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, పనులు ఇష్టం కానీ వాళ్ళకి రోజు ఉపాధి చేసుకునే వాళ్ళు కూలీ పరంగా వాళ్ళంతా ఇబ్బందిగా ఉంటున్నారు బాగా. సడలింపులు ఇచ్చి, సడలింపులు అంటే మనకి రెడ్ జోన్ అవ్వకపోయినా సరే సడలింపు అనేది ఇవ్వలేదండి. మరి ఇక్కడ మిగతా కొన్ని జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో సడలింపు ఇచ్చాడు. అక్కడ ఉపాధి ఉండాలి కదా, ఉపాధి కావాలంటే కొద్దిగా సిటీ లాంటిది ఈ పరిశ్రమలు అయ్యాయి ఉత్పత్తి అలాంటివి ఉంటే ఉపాధి కలిగింది. ఉపాధి లేని చోట సడలింపు ఇస్తే ఉపయోగం ఉంది లేదు కదా. గ్రీన్ జోన్ అయితే అక్కడ వాళ్ళు తీసేస్తే బెటర్, గ్రీన్ జోన్ అయినా సరే అక్కడ వాతావరణం బట్టి చేసుకోవాలి సార్. ప్రభుత్వం చర్యలు బాగానే తీసుకుంటుంది, బాగానే ఉంటుందండి. మిగతా స్టేట్స్తో పోలిస్తే మన స్టేట్లో ఎలా ఉంది సార్? మన స్టేట్ వచ్చేసి కొద్దిగా ఇప్పుడు కర్నూలు అని ఒకటి చూపిస్తుంది, తర్వాత నెక్స్ట్ గుంటూరు విజయవాడ ఒకటి చూపిస్తుంది. వీళ్ళు ఏంటంటే పోలీసు వారి హెచ్చరిక ప్రకారం ఏంటంటే బాగానే ఇచ్చేస్తున్నారు, కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఉండలేక బయటకు వచ్చేస్తున్నారు. రోజువారి వేతనాలకు వెళ్ళే వాళ్ళు ఉండలేరు కదా, ఏం చేద్దాం ఉపయోగం కలిగిద్దాం అని చూస్తున్నారు, కానీ ఇప్పుడు ఉపయోగం అనేది లేదు. లాక్డౌన్ అనేది ఈ కరోనా ఎఫెక్ట్ వలన వచ్చింది. ఆ ఎఫెక్ట్ సీరియస్ని బట్టి ఉన్న రాష్ట్రం మొత్తం ఉన్న పరిస్థితిని బట్టి వ్యవహరించాల్సిందే తప్ప అది ఇప్పుడు తీసేయమని చెప్పలేము, ఉంచమని చెప్పలేము. ఎఫెక్ట్ని బట్టి దాని యొక్క విస్తృతిని బట్టి దానికి ఉన్నటువంటి పరిణామం మన రాష్ట్ర పరిస్థితులు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని సరైనటువంటి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని గ్రీన్ జోన్ ఏరియాస్ ఉన్నాయి కదా, అక్కడ తీసేస్తే బెస్ట్, రెడ్ జోన్ అయితే తప్పదు ఉంచాలి, గ్రీన్ జోన్ ఏరియాస్ అంటున్నారు, వాటిలో ఏదైనా సడలింపులు ఇవ్వడం మంచిదా? సడలింపులు ఇస్తే గ్రీన్ జోన్కి రెడ్ జోన్కి ఆరెంజ్ జోన్కి మధ్య రాకపోకలు జాగిరి అనుకోండి, ప్రమాదమే కదా. ఎలా ఉంది ప్రభుత్వ చర్యలు ఎలా తీసుకుంటుంది కరోనా వైరస్ కంట్రోల్లో? ప్రభుత్వ చర్యలు ఏమీ లేవు సరిగ్గా, ముఖ్యంగా పేద వర్గాలు, వలస కార్మికులు, అసంఘటిత కార్మికులు, రోజువారీ పని చేసుకునేటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నా కానీ ప్రభుత్వం వైపు నుంచి సహాయం ఏమీ లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.